ఇండియా టాప్ 20 అప్డేట్స్ చూద్దాం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ విచారణకు వెళ్లకూడదని నిర్ణయించారు. దీంతో ఇప్పటి వరకు ఈడీ విచారణకు వెళ్తారా వెళ్లరా అనే దానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నానన్న అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని కోరారు. అయితే నవంబర్ 2న ఢిల్లీ సీఎం తరపు న్యాయవాదులు ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని ప్రకటించారు. అరవింద్ కేజ్రీవాల్కు నోటీసులు ఇవ్వడంపై చట్టవిరుద్ధమని పార్టీ వర్గాలు ఆరోపించాయి. మూడోసారి విచారణకు హాజరు కాకపోతే అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పందించిన నేతలు న్యాయవాదులు ఈ విషయంలో సరైన సమాచారం ఇస్తారన్నారు. తమిళనాడు పర్యటనలో ప్రధాని మోదీ పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. తిరుచిరాపల్లి ఎయిర్పోర్ట్లో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం తమిళనాడు బీజేపీ నాయకులతో సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితా పరిశీలించడంతో పాటు అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 12న లోక్సభ ప్రివిలేజ్ కమిటీ భేటీ కానుంది. విపక్ష పార్టీల ఎంపీలపై విధించిన సస్పెన్షన్పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్యానెల్కు బీజేపీ ఎంపీ సునీల్ కుమార్ సింగ్ అధ్యక్షతను వహించనున్నారు. కాంగ్రెస్ ఎంపీలు కె జయకుమార్, అబ్దుల్ ఖలీక్, విజయ్ కుమార్ స్టేట్మెంట్లను రికార్డ్ చేయనున్నారు. బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. సెక్యులర్ అనే పదాన్ని అధికారంలో ఉన్నవారు అవమానించేలా వ్యవహరిస్తున్నారని, ఫలితంగా సమాజంలో చీలిక ఏర్పడుతుందంటూ మండిపడ్డారు. భారత ప్రజాస్వామ్యానికి లౌకికవాదం ఓ మూలస్తంభం లాంటిదన్నారు. అదే సమయంలో ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. దేశాన్ని ఐక్యత వైపు నడిపించే మార్గాలన్నీ నాశనమవుతున్నాయని, దాంతో సమాజంలో చీలిక పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలవాలని విపక్ష ఇండియా కూటమి నిర్ణయించింది. అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జయరాం రమేష్ లేఖ రాశారు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కు లేఖ రాసినట్లు చెప్పారు జయరాం రమేష్. ఈవీఎంలు, వీవీప్యాట్ సమస్యలపై చర్చిస్తామన్నారు. రాహుల్ గాంధీ మరోసారి భారీ పాదయాత్రకు సిద్దమయ్యారు. ఈ నెల 14 నుంచి మార్చి 20 వరకు భారత న్యాయ యాత్రను చేపట్టనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లపై ఇవాళ ఏసీసీ రాష్ట్రాల ఇన్ఛార్జీలతో సమావేశం జరగనుంది. అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాసేపట్లో సమావేశం కానున్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. అవన్నీ పచ్చి అవాస్తవాలని కొట్టిపారేశారు. తన సతీమణి కల్పనా సోరెన్ కు సీఎం పగ్గాలు అప్పగించే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలు నిజం కాదని తేల్చి చెప్పారు. దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు ఆందోళన విరమించారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో ఆందోళన విరమిస్తున్నట్లు అసోసియేషన్ ప్రకటించింది. అయితే హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నిబంధన ఇంకా అమల్లోకి రాలేదని, ట్రాన్స్పోర్ట్ సంఘాలతో విస్తృత చర్చలు జరిపిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా వెల్లడించారు. దీంతో ట్రక్, లారీ డ్రైవర్లు ఆందోళన విరమించారు. మణిపూర్లో తాజా దాడుల వెనుక మయన్మార్కు చెందిన విదేశీ కిరాయి సైనికుల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు మణిపూర్ సీఎం బీరేన్ సింగ్. ఇంఫాల్లో చికిత్స పొందుతున్న పోలీసులను పరామర్శించారు. విదేశీ కిరాయి సైనికులు ఈ దాడికి పాల్పడినట్లు అనుమానించిన సీఎం వారు ఆధునిక ఆయుధాలు వాడినట్లు తెలిపారు. ఇలాంటి దాడులను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. జనవరి 22న అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ రోజును రామజ్యోతి వెలిగించి దీపావళి చేసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. అయోధ్య దర్శనం కోసం 2 నెలల పాటు మెగా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. రామమందిరాన్ని దర్శించుకోవాలనుకునే భక్తులకు సహాయ సహకారాలు అందించాలని నడ్డా ఆదేశించారు. ప్రతిరోజు 50,000 మంది అయోధ్యను దర్శించుకునేలా కార్యకర్తలు చొరవ తీసుకోవాలని సూచించారు. అయోధ్య ఆలయంలో కొలువు తీరే బాలరాముని విగ్రహంపై అందరి దృష్టి నెలకొంది. కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ శ్యామశిలతో చెక్కిన బాలరాముని విగ్రహం అయోధ్యలో కొలువు తీరనుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ప్రఖ్యాత శిల్పి, దేశం గర్వించే అరుణ్ యోగిరాజ్ చెక్కిన విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠిస్తామని తెలిపారు. గాజాలో ఇజ్రాయెల్ దాడులకు మద్దతుగా నిలుస్తున్న అమెరికా తీరుకు నిరసనగా మెగసెసే అవార్డును వెనక్కివ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు ప్రముఖ సామాజిక కార్యకర్త సందీప్ పాండే. 2002లో ఆయనకు అవార్డు వచ్చింది. అమెరికాలో తాను సంపాదించిన 2 మాస్టర్స్ డిగ్రీలను తిరిగిచ్చేందుకు నిర్ణయించుకున్నారు పాండే. మెగాసెసే అవార్డులను రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ స్పాన్సర్ చేస్తోందని, తనకొచ్చిన అవార్డు కేటగిరీకి ఫోర్డ్ ఫౌండేషన్ ఆర్థిక సాయం చేసిందని వెల్లడించారు. ఇవి రెండు అమెరికా కంపెనీలని, అందుకే అవార్డులను వెనక్కిచ్చేస్తున్నారని తెలిపారు. దేశంలో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. సన్న బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే 1 క్వింటాల్ బియ్యం ధర 1,000 నుంచి 1,500 వరకు పెరిగింది. రాబోయే రోజుల్లో బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాది దేశంలో 1 క్వింటాల్ బియ్యం ధర 4,500 నుంచి 5,000 వరకు ఉండేది. ఇప్పుడు భారీ పెంపు కనిపిస్తోంది.
ఐసీయూలో రోగులకు చికిత్సపై కేంద్రం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. రోగి అవసరాలను బట్టి నిర్ణయాలు తీసుకునేలా కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆసుపత్రిలో తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు వారి బంధువులు నిరాకరించిన సందర్భంలో ఐసీయూలో చేర్చుకోలేరని తెలిపింది. రోగి జీవించే అవకాశాలు లేని సమయంలో ఐసీయూలో చేర్చుకోకూడదని మార్గదర్శకాల్లో కేంద్రం పేర్కొంది. మహమ్మారి, విపత్తు పరిస్థితులు, వనరులు పరిమితంగా ఉన్న సమయంలో రోగిని ఐసీయూలో ఉంచడంపై తక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది. ప్రేమించిన యువకుడు కోసం పాకిస్తాన్ విడిచి ఇండియాకు వచ్చిన సీమా హైదర్ మరోసారి తల్లి కాబోతోంది. కొత్త ఏడాది సీమా హైదర్ జంట శుభవార్త పంచుకుంది. తాను గర్భం దాల్చినట్లు సీమా హైదర్ ప్రకటించింది. భర్త సచిన్ బిడ్డకు తల్లి కాబోతున్నట్లు తెలిపింది. ఇప్పటికే సీమాకు 4 పిల్లలున్నారు. ఉత్తరాది రాష్ట్రాలలో చలి గజగజ వణికిస్తోంది. ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో చలి చంపేస్తుంది. తెల్లవారుజామున రాత్రి వేళలో అయితే జనం ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి, లక్నో జిల్లాలో చలి ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. తీవ్రమైన చలి పొగమంచు కారణంగా వారణాసిలో ఇప్పటికే జనవరి 6 వరకు స్కూళ్లకు సెలవు ప్రకటించగా తాజాగా లక్నో జిల్లాలో కూడా స్కూళ్లను మూసేశారు.